ఏప్రిల్ నెల బీడింగ్ యూనియన్లో కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల మాకు ఏప్రిల్ నెల జీతం వాళ్ళతో దానికి మెమోరాన డిఏ గారికి అందజేసాము. ఏప్రిల్ నెల జీతం డిఏ గారిని అడిగితే మా చేతిలో ఏమో ఫైవ్ థౌసండ్ మీరింటింటికి వెళ్ళి రీడింగ్లు తీరి పురమాయించారు. పురమాయించినప్పుడు ఒక పక్క భయంకరమైనటువంటి మహమ్మారి రాజ్యం వేళతో ప్రాణాలు తీస్తూ ఉంటే, ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో కరోనా ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితిలో మీటర్ రీడర్ వెళ్ళి ఆ ఇంట్లో మీటర్ రీడింగ్ తీసి డిమాండ్ నోటీస్ ఇవ్వాలంటే కనీసం ఆయన ప్రాణానికి భద్రత ఉండాలి. మేము ఈరోజు డిమాండ్ చేసేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసేటువంటి కార్మికులందరికీ 50 లక్షల ప్రమాద బీమా ప్రకటించింది. మరి మీటర్ రీడర్లో పనిచేసేది ప్రమాదకర పరిస్థితుల్లో కదా, వాళ్ళు గుర్తు తెలియని ముందు వెనుక తెలియని ఇళ్లలోకి పోయి మీటర్ రీడింగ్ తీసుకుంటూ వాళ్ళు కరోనా ఉందో లేదన్న సంగతి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు ప్రాణం మీదకి తెచ్చుకొని మరీ సంస్థకి రెవెన్యూ తేడానికి ఈరోజు కష్టపడతా ఉంటే వాళ్ళకి సేఫ్టీ కిట్స్ లేవు, ప్రమాద బీమా లేవు. కాబట్టి ఈ డిమాండ్స్ మీద ఈరోజు డి గారిని కలిసాం. ఇకనైనా కూడా మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం వారు కానీ మీటర్ రీడర్ పట్ల సానుకూలంగా స్పందించాలి, వాళ్ళకి సేఫ్టీ కిట్లు అందించాలి, ప్రమాద బీమా వాళ్ళకి వర్తింపజేయాలి, వాళ్ళకి వేతనాలు సరిగ్గా ఇవ్వాలి. మరి వాళ్ళు చేసేటువంటి పని దినాలు 9 రోజులకు కుదించారు. 9 రోజుల్లో ఉన్నటువంటి మీటర్ రీడింగ్ 9 రోజులు తీయడం ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి వీటన్నింటిని పరిగణలో తీసుకోవాలి, వాళ్ళ పక్షాన్ని ఆలోచించాలి. మీటర్ రీడర్లకి ఈ డిమాండ్లను నెరవేర్చిన పక్షంలో మీటర్ రీడర్ల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతాం. ఖచ్చితంగా మీటర్ రీడర్లకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.